ఈరోజు పరిణామాలు స్థానిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జరిగినవి చూస్తుంటే జగన్ ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్త వహించి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వ్యూహాన్ని అనుసరించినట్టుగా కనిపిస్తుంది. మీరు సంప్రదింపులు జరపండి, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఏక నిర్ణయించండి అని కో న్యాయస్థానాలు ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా కానీ ఆయన సంప్రదింపులు జరపలేదు. ఒకటి రెండు సార్లు పిలిచారు, కొంత జరిగింది, వాళ్ళు కుదరదన్నారు, అయిపోయింది. కానీ ఆయన నిరంతరాయంగా లేఖలు రాస్తూ వచ్చారు, సమాచారాలు పంపుతూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే పనిచేసింది, అధికారికంగా ఒక సమాచారం ఒక లేఖ పంపించింది అత్యున్నత అధికారుల ద్వారా, శాఖ సంబంధిత శాఖ అధికారులు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. తద్వారా మేము ఎన్నికలకు సుముఖమని కూడా అందులో రాశారు. కాబట్టి మేము ఎన్నికలకు సుముఖంగా ఉన్నాము, కానీ వ్యాక్సిన్ ఒకటే ఆటంకం అన్నది మేము చాలా మంచిగా చెప్పిన, ఎన్నికల కమిషన్ ఖాతరు చేయలేదు అనే ఒక వాదనను వినిపించడానికి వీలుగా దానికి భూమిక ఏర్పాటు చేసుకోవడానికి ఇదంతా కూడా చేసినట్టుగా కనిపిస్తుంది. రెండవది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం కూడా అదే కావచ్చు, నోటిఫికేషన్ మళ్ళీ దాఖలైతే కొత్త సమస్యలు వస్తాయి, ఇవన్నీ లేకుండా చేద్దాము అని. మరి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించడం అన్నప్పుడు ఈ లేఖ వచ్చిన తర్వాత దాన్ని మీద పరిగణనలోకి తీసుకోవాలి కదా, తీసుకోలేకపోతే ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలి కదా అని కూడా వాళ్ళు వాదించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగుల్లో ఏ భయాందోళనలు ఇవన్నీ ఉన్నప్పుడు వీటిని కూడా మేము ప్రభుత్వంగా చూడాలి కదా. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఎన్నికల సంఘం లేదా ఎన్నికల కమిషనర్ సైన్యం లేని సైన్యాధ్యక్షుడు లాంటి వాడు. రాజ్యాంగం నిబంధనలు ఆయనకు ఉండొచ్చు, కానీ రాజ్య బలం అటు ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మా ఉద్యోగులు రావడం రామంటున్నారని నేను చేయను అన్న పద్ధతిలో కనుక చేతులు ఎత్తేస్తే అప్పుడు ఎన్నికల కమిషన్ చేయగలిగిందేమీ ఉండదు. మళ్ళీ కోర్టుకు వెళ్ళటమే, కోర్టుకు వెళ్ళి కేసు చేయటము, గవర్నర్కు విజ్ఞప్తి చేయటము, ఇదే జరుగుతుంది. కొంతమంది రాజ్యాంగ సంక్షోభం వస్తుందని అంటున్నారు. ఇది చాలా, రాజ్యాంగ సంక్షోభాలు అంత సులభంగా రావు. రాష్ట్ర ప్రభుత్వము విఫలమైంది అని గవర్నర్ మెమోరాండం పంపితే తప్ప రాష్ట్రపతికి రాజ్యాంగ సంక్షోభం రాదు. ఎన్నికల సంఘం మాట వినడం వినకపోవడం విషయానికి వస్తే అసలు కేంద్ర ఎన్నికల సంఘంతో ఘర్షణలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి రాష్ట్రాలకు. ఇప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమే తీసుకుంటే గతంలో ఆయన మార్చిలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆయన చెప్పిన అధికారులు ఎవరిని ఈరోజు వరకు వాళ్ళని తొలగించలేదు, వాళ్ళ మీద సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ రాశారు, ఇది మీరు తొలగించలేదు అంటే 9 నెలల నుంచి వాళ్ళని తొలగించకపోవడం అంటే ఎన్నికల సంఘం ఉద్యమం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏమి యంత్రాంగం అమలు చేయలేదు. చేయకపోతే కూడా ఏమి రాజ్యాంగ సంక్షోభం ఏమి రాలేదు కదా. తప్పు అని కోర్టులు అభిశంసించవచ్చు, సమన్వయంతో వెళ్ళండి అని చెప్పాయే కానీ వెన వెంటనే అవన్నీ చేసేయండి, వాళ్ళందరినీ తొలగించండి అని న్యాయస్థానం చెప్పలేదు కదా. కాబట్టి ఇక్కడ సమన్వయం అన్న మాట, సంప్రదింపులు అన్న మాట అది చాలా కీలకం తప్ప ఒకరి మీద ఒకరు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మా మాట వినకపోతే అదేదో రాజ్యాంగ సంక్షోభం వచ్చేస్తుందని కొన్ని మీడియా కొంతమంది మీడియా వ్యాఖ్యాతలు లేదా కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్య చాలా పొరపాటు. కోర్టులు చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వినాల్సి ఉంటుంది అనేది నిజం. ఇక రెండవది, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు ఉద్యోగులు సరిగ్గా లేరు కాబట్టి కేంద్రం ఎన్నికలు జరపాలి అని అడిగే కోరిక మరింత దారుణమే. దానికి కూడా రాజ్యాంగంలో అసలు అవకాశమే లేదు. అలా జరిగితేనే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. అంటే ఒక రాష్ట్ర స్థానిక ఎన్నికలను కేంద్ర ప్రభుత్వ బలగాలు వచ్చి జరిపే పరిస్థితి వస్తే అంతకంటే రాజ్యాంగ సంక్షోభం ఇంకేముండదు. ఒకవేళ వాళ్ళు జరిపారనుకుందాం, తర్వాత ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఉంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించదలుచుకుంటే తప్ప అంత సులభంగా తొలగించడానికి ఈ ఒక్క అంశం సరిపోతుందా? ఎందుకు తొలగిస్తారు, ఎలా తొలగిస్తారు? కాబట్టి రాజ్యాంగ సంక్షోభం అనే మాటను దుర్వినియోగం చేయటం సమంజసం కాదు. ఇంకా మూడవది, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో కొంత మార్పు. గతంలో
అసలు ఎన్నికలే జరపకూడదు, ఇన్నంతకాలం జరపం, ఇలా మంత్రులు మాట్లాడారు కానీ అధికారికంగా మటుకు వ్యాక్సినేషన్ వాళ్ళు కారణంగా చూపుతున్నారు. కరోనా తగ్గుదల అన్నది కారణంగా చెప్తే అది ఎప్పుడు తగ్గుతుందని ఎవరన్నా అడిగేవాడు తగ్గాలి అని. కానీ ఇక్కడ ఒక వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది, దానికి ఒక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియతో అనుసంధానం చేద్దాం, అది అయ్యాక చేద్దామని వాళ్ళు అంటున్నారు. ఉద్యోగులు దాన్ని మరింత గట్టిగా చెప్తున్నారు, పోలీసులు ఇంకా ఎక్కువగా చెప్తున్నారు. వీళ్ళలో కొంతమంది గవర్నర్కు మెమరాండాలు కూడా ఇచ్చొచ్చారు, ఎస్సీసీకి కూడా వీళ్ళు ఇస్తామంటున్నారు. మరి దీని మీద ఏదో ఒక స్పందన ఉండాలి కదా. నేను మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎన్నికల సంఘం చెప్పొచ్చు, ఏర్పాట్లు చేయాల్సిందే వీళ్ళు కదా. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజకీయంగా పంతానికి పోయారు, భీష్మించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా మొండి వైఖరి తీసుకున్నారు అనడంలో ఏం సందేహం లేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు వ్యాక్సినేషన్ అనే ఒక వాదన ఒక వాస్తవం కొత్త పరిస్థితిని సృష్టించింది. దీన్ని ఎన్నికల సంఘం కూడా పరిగణనలోకి తీసుకుని ఒక వాస్తవికమైన ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మటుకు ఆ వాదన మీద ముందుకు పోతుంది, పైకి ఇంకొంచెం ముందుకు పోయి వ్యాక్సినేషన్ ఎన్నికలు ఏదో ఒకటి చేస్తామని చెప్తాం అనుకుంటున్నాం అన్నారు వాళ్ళు. అప్పుడు మరీ సూక్ష్మ వివరాల్లోకి న్యాయ వ్యవస్థ పోయే అవకాశం ఉంటుంది. వ్యాక్సినేషన్కి ఎంతకాలం పడుతుంది, ఎన్ని దశలు, ఎక్కడెక్కడ కేంద్రాలన్నీ, ఎన్నికలు ఎన్ని చోట్ల జరుగుతాయి, ఇలాంటి సూక్ష్మ వివరాల్లోకి, మైక్రో డీటెయిల్స్లోకి, మైక్రో అనాలిసిస్లోకి వెళ్ళే అవకాశం న్యాయస్థానాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు అవుతుంది. ఇదంతా కూడా ఎప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈ ప్రకారమే జరపండి అని చెప్తే, వ్యవధి ఇస్తే అదొక విధంగా ఉంటుంది. వ్యవధి ఇవ్వకుండా, సుప్రీంకోర్టు వ్యవధి ఇవ్వక ఎన్నికల సంఘం పునరాలోచించకపోతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గతంలోలాగా ధిక్కారం చేసే అవకాశం ఉంటుంది. ధిక్కారం చేసిన పరిస్థితి గతంలో చాలా తక్కువ సార్లు వచ్చింది, దాదాపుగా రాలేదు. వస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఆ ప్రతిష్టంభన ఎంత అవాంఛనీయంగా ఉంటుంది అన్నది మనం ఊహించిన అవసరం లేదు. ఇంకొక రెండు మూడు ఆప్షన్స్ కూడా ఈ విషయంలో కనిపిస్తున్నాయి, అంటే ఈ పరిస్థితిలో. వాటిని నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పడం అన్నది ఇప్పుడు అసలు జటిలంగా ఉన్న పరిస్థితిలో అలాంటి కోణాలు చెప్పడం కంటే అన్ని ప్రజాస్వామికంగా సంప్రదింపులతో జాగ్రత్తగా పరిష్కారం అవుతాయని మనం కోరుకోవాలి. కానీ కొంతమంది భావిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి జిందాబాద్ కొట్టడం లేదా ఎన్నికల కమిషనర్కి చేకొట్టడం అది ఒకటే సమస్య కాదు. ఇక్కడ ఒక వాస్తవిక ఒక చిక్కుముడి వచ్చింది, దీని నుంచి బయటపడాలి. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు కూడా అభ్యంతరాలు, ఆందోళన కూడా నిజంగా వాళ్ళకు ఉండొచ్చు, దాన్ని ఎలా పరిష్కరించాలి, దానికోసం అత్యున్నత న్యాయస్థానమైనా చెప్పే అవకాశం ఎలా కల్పించాలి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన కసరత్తు మరింత చేసి ఉండాలి. గతంలో కూడా నేను విమర్శించాను, ఎప్పుడు కోర్టులు కేసులు అంటున్నప్పటికీ కూడా న్యాయపరమైన కసరత్తు చాలడం లేదు అని. సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది లోపభూయిష్టంగా ఉందని వెనక్కు వచ్చే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఇంత ఉత్కంఠభరితమైన సమయంలో తెచ్చుకొని ఉండకూడదు. కనీసం సోమవారం అయినా అలాంటి లోపాలు జరగకుండా పరిష్కారం దిశలో వెళ్తుందని మనం ఆశించాలి. ఇంకొకటి, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటిస్తే అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తను పెట్టిన లేఖలు ఇవన్నీ కూడా ముందుకు పెట్టచ్చు. గతంలో మధ్యంతరంగా ఎస్సీసీని నిమ్మగడ్డను మార్చి కనకరాజును పెట్టినప్పుడు, జస్టిస్ కనకరాజును పెట్టినప్పుడు అది ఆ సంక్షోభం కారణంలో ఎంతో కొనసాగింది, అది కొన్ని కొన్ని పాఠాలు ఇచ్చింది, అది కూడా అన్ప్రెసిడెంటెడ్. ఇప్పుడు కూడా ఇది అన్ప్రెసిడెంటెడ్ పాఠాలకు దారితీయచ్చు. అంతేగాని రాజ్యాంగ సంక్షోభం వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, జగన్ ప్రభుత్వమైనా ఇంకొకరిదైనా, ఏదో వేటు పడుతుంది, కేంద్ర బలాలు వస్తాయనేది మటుకు ఊహాగణం.